జిల్లాలు ఎక్కువ మంత్రులు తక్కువ ఇప్పుడున్న 10 ఇంటికి తోడు మరో 21 వస్తుండడంతో 3 జిల్లాలకు మంత్రిని ఇన్చార్జిగా వేసినా లెక్క సరిపోవడం లేదు మరోవైపు మంత్రుల మధ్య విభేదాలతో ఏ తలనొప్పులు వస్తాయోనని ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సి వస్తోంది కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి డ్యూటీ లేసాక ఓ ఇద్దరు మంత్రుల పేర్లు మార్చారు ఎవరా మంత్రులు ఎందుకు మార్చాల్సి వచ్చింది కొత్త జిల్లాల ఏర్పాటు కొందరు ప్రజా ప్రతినిధులకు సంకటంగా మారింది మంత్రుల మధ్య విభేదాలు కూడా దారితీస్తుంది తమ మండలాలను ఏ జిల్లాలో కలపాలి అన్న గొడవలకైతే లెక్కే లేదు దసరా రోజు కొత్త జిల్లాలను అధికారికంగా ప్రారంభించేందుకు సిద్ధమైన సర్కార్ ఆ కార్యక్రమానికి మంత్రుల పేర్లు ప్రకటించింది కానీ కాసేపటికే మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తుంది డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జూపల్లి కృష్ణారావుల పేర్లను మార్చడానికి ఆయా జిల్లాలోని పరిస్థితులే కారణమని భావిస్తున్నారు మొదట జూపల్లి కృష్ణారావు గద్వాల జిల్లాను ప్రారంభిస్తారని ప్రకటించారు గద్వాల ఎమ్మెల్యే డికే అరుణకి మంత్రి జూపల్లి కృష్ణారావుకి పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచే ఒకరంటే ఒకరికి గిట్టదు గద్వాలను జిల్లా చేయాలని డికే అరుణ మొదట్ నుంచి పోరాటం చేశారు చివరకు గద్వాలను కూడా జిల్లా కేంద్రం చేయడంతో సంబరాలు జరుగుతున్నాయి అయితే కొత్త జిల్లా ప్రారంభోత్సవానికి జూపల్లి గద్వాలకు వెళ్తే అనవసర రాద్ధాంతం ఏమైనా జరగొచ్చనే అనుమానంతో మంత్రి పేరు మారిపోయింది జూపల్లి పేరును గద్వాల నుంచి వనపర్తి జిల్లాకు మార్చారు హైదరాబాద్కు చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గద్వాల జిల్లాను ప్రారంభిస్తారని ప్రకటించింది సర్కార్ ఇక డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేరు మార్పు కూడా ఓరుగలు రాజకీయాలే కారణంగా కనిపిస్తున్నాయి జనగామ జిల్లాను డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారని మొదట ప్రకటించారు స్టేషన్ ఘన్పూర్ సహా రఘునాథపల్లి జఫర్గఢ్ చిల్పూర్ మండలాలు జనగామ జిల్లాలో చేరాయి స్టేషన్ ఘన్పూర్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేబినెట్ నుంచి రాజయ్యను బర్తరఫ్ చేశాక ఆ స్థానంలో కడియం డిప్యూటీ సీఎం అయ్యారు ఆ పరిణామాల తర్వాత రాజయ్య వర్గం కడియం శ్రీహరిపై కోపంగా ఉంది కొత్త జిల్లా ప్రారంభోత్సవానికి కడియం వస్తే రాజయ్య వర్గం వ్యతిరేకించవచ్చనే ఉద్దేశంతో వరంగల్ రూరల్ జిల్లాను కడియం ప్రారంభించేలా ప్రోగ్రామ్ లో మార్పులు చేశారు జనగామ జిల్లాను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించనున్నారు ఇక ఖమ్మం జిల్లాలోని ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి మంత్రి చేతుల మీదుగా కార్యక్రమం వద్దని కొత్తగూడెం జిల్లాను సీఎం కేసీఆర్ ప్రారంభించారని పార్టీలోని మరో వర్గం పట్టుబట్టింది అయితే సీఎం సెంటిమెంట్ గా సిద్దిపేట వికారాబాద్ జిల్లాలను ప్రారంభించాలని నిర్ణయించుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జలగం వర్గం ఒప్పుకుంది